అధ్యక్షులు బండి శ్రీనివాస్ గారు సార్ చెప్పండి లోపల బాయ్కాట్ చేసి వచ్చారు ఏం చెప్పొచ్చారు మీరు 29వ తారీఖున చీఫ్ సెక్రటరీ షమీర్ శర్మ గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో 11వ పిఆర్సి నివేదిక కావాలని మేము ఆ రోజునే కోరాము ఆ సమావేశం జరగాలననంటే రిపోర్ట్ రావాలి సార్ అనంటే ప్లీజ్ బిలీవ్ మీ 2 డేస్ లో మీకు రిపోర్ట్ ఇస్తానని ఆ రోజున సిఎస్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజున ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఆ సమావేశంలో రెండు అంశాలు మేము ఇచ్చినటువంటి డిమాండ్స్ మీద ఆర్థికపరమైనటువంటి అంశాలు కొన్ని ఆర్థికేతరమైనటువంటి అంశాలు కొన్ని పిఆర్సి రిపోర్ట్ ఇవ్వడం గురించి మూడు రకాలుగా విభజించడం జరిగింది సరే పిఆర్సి రిపోర్ట్కు సంబంధించి సిఎస్ గారిని కలిస్తే మీరు సర్వీసెస్ సెక్రటరీ గారిని కలవండి అన్నారు వారిని కలిస్తే దీపావళి వెళ్ళిన తర్వాత మరలా కలుద్దాం అన్నారు దీపావళి వెళ్ళిన తర్వాత 8వ తారీఖు రమ్మని చెప్పారు 8వ తారీఖు వెళ్తే 10వ తారీఖు రమ్మని చెప్పారు 10వ తారీఖు వెళ్తే 12వ తారీఖు మరి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఆ రోజు ఇస్తారని ఆశించాం ఈ రోజున మేము వాడికి వెళ్తే సమావేశంలో పిఆర్సి రిపోర్టు మా చేతుల్లో లేదని చెప్పి అదే విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవాళ జీపీఎఫ్లు కానీ అలాగనే ఏపీజీఎల్ఐ కానీ అలాగనే మెడికల్ బిల్స్ కానీ అలాగనే సప్లిమెంటరీ శాలరీ బిల్స్ కానీ చచ్చిపోతే మట్టి ఖర్చుల డబ్బులు కానీ ఏ బిల్లులకు కూడా ఎప్పుడు పేమెంట్ ఇస్తారనేది క్లారిటీ లేదు దానికి ఒక నివేదిక కావాలని ఆ రోజు కోరాం ఆ నివేదిక కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాలు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా అధికారులు చెప్పారు కాబట్టి ఆ సమావేశాన్ని 13 సంఘాల్లో 9 సంఘాలు బహిష్కరించడం జరిగిందని తెలియజేస్తున్నాం ఓకే మొత్తం మీద తీసుకుంటే కనుక 13 సంఘాల్లో 9 సంఘాలు ఇప్పటికే బాయ్కాట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా పిఆర్సీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం ప్రకటించకపోవడం పిఆర్సీ నివేదిక ఎప్పుడు ఇస్తామని చెప్పకపోవడం మరోవైపు ఆర్థికపరమైన అంశాలు ఎప్పటిలోగా చెల్లింపులు చేస్తామనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో తమంతా కూడా ఈ మీటింగ్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు రావడం జరిగిందని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ సత్య.